వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఆవిడ విక్టరీ ఆగస్ట్ 26 రోజు పేపర్లో మొత్తం వచ్చింది. ఆగస్ట్ 26 ఈజ్ ద ఉమెన్ ఈక్వాలిటీ డే, మహిళా సమానత్వపు దినోత్సవం అన్నమాట. ఆగస్ట్ 26 అండ్ పివి సింధు నజోమి ఒకునారా జపాన్ బీట్ చేస్తూ షీ బికేమ్ వరల్డ్ ఛాంపియన్. పివి సింధు వరల్డ్ ఛాంపియన్షిప్ వచ్చాక ఒక మాట అంది, చాలామంది ఫైనల్స్కి వెళ్ళి పివి సింధు ఓడిపోతుంది, ఈవెన్ ఒలింపిక్స్లో కూడా కెరోలినా మార్టిన్ చేతిలో ఓడిపోయింది, సిల్వర్తో సర్దుకుందనమాట. సో ఒక్కసారి నేను ప్రపంచాన్ని చూపించాలని నా సక్సెస్ ఏంటో అని చెప్పి. ఫస్ట్ ఇండియన్ టు గెట్ గోల్డ్. ఇండియాలో పర్టికులర్గా ఉమెన్ బ్యాడ్మింటన్లో టాప్ 60 చాలా తక్కువ మంది ఉన్నారు, సైనా నెహ్వాల్, పివి సింధు టాప్ 60. సో సింధుస్ విక్టరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్ ఇన్ స్పోర్ట్స్, ఉమెన్ టు ఎంటర్ ఇన్ టు స్పోర్ట్స్. సింధుస్ విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ సింధు ఈజ్ ఆల్సో సెకండ్ ఉమెన్ షట్లర్ టు హ్యావ్ 5 మెడల్స్. మొత్తం 5 మెడల్స్ సింధుకి వచ్చాయి. షీఈ్ ద సెకండ్ ఉమెన్ షట్లర్ ఇన్ ద వరల్డ్, సెకండ్ ఉమెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ టు హ్యావ్ 5 మెడల్స్. అండ్ షీ హ్యావ్ ఆల్ ద 3 మెడల్స్, బ్రాంజ్, సిల్వర్ అండ్ గోల్డ్ ఇన్ 2013 and 2014. ఇన్ 2013 2014 షీ గాట్ బ్రాంజ్. 2013 2014 బ్రాంజ్ వచ్చింది. 2017 2018 సిల్వర్ వచ్చింది. 2019 గోల్డ్. సో షీ గాట్ ఆల్ ద కలర్స్, బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. అండ్ ఇప్పుడు మెన్ బ్యాడ్మింటన్లో చాలామంది ఉన్నారు, కానీ ఉమెన్ బ్యాడ్మింటన్లో ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ పివి సింధు ఇజే నా రోల్ మోడల్. అండ్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్. అండ్ మనందరం ఒక సక్సెస్ వస్తే అక్కడ ఆగిపోతాం. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చి, సిల్వర్ మెడల్ వచ్చిన తర్వాత, ఒలింపిక్స్లో పివి సింధుకి సిల్వర్ మెడల్ వచ్చిన తర్వాత అగైన్ షీ స్టార్టెడ్ టు ఫైట్ బ్యాక్ టు విన్ ద టాప్ ఇన్ ద వరల్డ్. అండ్ మీకు తెలుసా, స్పోర్ట్స్లో ఈ ఒలింపిక్స్లో కానీ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో వాళ్ళు అవార్డింగ్ ద ప్రైజెస్ వాళ్ళ నేషనల్ యాంథమ్ ప్లే చేస్తారు. సో అది యు ఆర్ టేకింగ్ యువర్ నేషన్ టు ఏ ప్రైడ్ పొజిషన్ అనమాట, మీ దేశానికే గర్వ కారణం. సో దట్ రియలీ ఇంపార్టెంట్. అండ్ బీ లైక్ ఏ వరల్డ్ క్లాస్ లైక్ పివి సింధు, ఏ చేసినా నంబర్ 1 అవ్వాలి. దట్ ఈస్ రియలీ రియలీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ ఫెంటాస్టిక్ న్యూస్ ఆన్ విచ్ కేమ్ టు ద వరల్డ్, టు ద ఇండియా ఆన్ ఆగస్ట్ 26, విచ్ ఈజ్ ఎ ఉమెన్ ఈక్వాలిటీ డే.